బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ భారత్ భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రంజాన్ అంటే సల్మాన్ సినిమా అనే విధంగా గత కొన్నేళ్లుగా ప్రతి సినిమాను రంజాన్ కి రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటూ వస్తున్న సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గత 2 ఏళ్లుగా మాత్రం ప్రేక్షకుల మనసును గెలుచుకోలేకపోయాడు. ట్యూబ్లైట్, రేస్ 3 సినిమాలు వరుసగా 2 రంజాన్ కానుకగా రిలీజ్ అవ్వగా 2 సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఇలాంటి సమయంలో తనకు సుల్తాన్, టైగర్ జిందా హై లాంటి అద్భుతమైన విజయాలను అందించిన అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో భారత్ అంటూ హ్యాట్రిక్ మూవీపై కన్నేసిన సల్మాన్ ఖాన్ నేడు భారీ ఎత్తున సినిమాను రిలీజ్ చేయగా సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. స్టోరీ లైన్ విషయానికి వస్తే ఇండియాకు స్వాతంత్రం వచ్చిన సమయం నుండి 2010 కాలం వరకు కొనసాగే సినిమా భరత్. ఒక వ్యక్తి, ఒక దేశం ఒకే సమయంలో ఎలా ఎదుగుతూ వచ్చాయి అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు చాలా వరకు ప్రేక్షకులను కన్విన్స్ చేసే విధంగా తెరకెక్కించాడు. సినిమా స్లో నరేషన్ ను కూడుకుని ఉన్నప్పటికీ అక్కడక్కడ సల్మాన్ మ్యాజిక్ పనిచేయడం, సాంగ్స్ అద్భుతంగా ఉండటం, కొన్ని యాక్షన్ సీన్స్ బాగా వర్కౌట్ అవ్వడంతో ఓవరాల్ గా సినిమా మొదటి అర్ధ భాగం మరీ మెరుపులేవి లేకపోయినా కానీ మంచి టెంపోతో రన్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్ మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ నడుమ మొదలవ్వగా అక్కడక్కడ స్లో అయిన ఫీలింగ్ కలిగినప్పటికీ ఓవరాల్ గా సినిమా మంచి ఫీల్ గుడ్ ఎండింగ్ ను సొంతం చేసుకుంటుంది. సల్మాన్ ఖాన్ తన నటనతో ఆకట్టుకోగా కత్రినా కైఫ్ కూడా ఉన్నంతలో ఆకట్టుకుంటుంది. మిగిలిన నటీనటుల్లో దిశా పటాని, సునీల్ గ్రోవర్ తమ ఇంపాక్ట్ ను కొద్ది వరకు కలగజేశారు. సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సంగీతం అని చెప్పవచ్చు. 3 పాటలు అద్భుతంగా ఉండగా థియేటర్స్ ని ఓ రేంజ్ లో షేక్ చేశాయని చెప్పవచ్చు. ఇక యాక్షన్ సీన్స్ ఉన్నవి తక్కువైనా మంచి ఇంపాక్ట్ ను కలగజేసే విధంగా ఉన్నాయి. డైరెక్షన్ పరంగా అలీ అబ్బాస్ జఫర్ మంచి పాయింట్ ని ఎంచుకున్నప్పటికీ ఆ లెంత్ మరీ ఎక్కువ అవ్వడం వలన చాలా వరకు స్లో నరేషన్ తో కూడుకుని ఉంటుంది సినిమా. కానీ ఎక్కడా ఫీల్ మిస్ అవ్వకుండా ఉండటంతో సినిమా ఓవరాల్ గా ముగిసే సమయానికి మంచి ఫీల్ తోనే ఎండ్ అవుతుంది. మరీ ముఖ్యంగా గత 2 రంజాన్ సినిమాలతో పోల్చుకుంటే ఈసారి మాత్రం సల్మాన్ అద్భుతమైన కంబ్యాక్ చేశాడని చెప్పవచ్చు. ఇక ప్రేక్షకుల మనసును గెలుచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్న భరత్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దుమారం చేయడం ఖాయమని చెప్పవచ్చు. సినిమాకు ఫైనల్ గా మేమిస్తున్న రేటింగ్ 3 stars out of 5 stars. మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.